in Dr. Mansa Sharma, Senior Reconstructive Dental Surgeon and Specialist in Smile Designs and Full Mouth Rehabilitations. నేను పార్థ డెంటల్ కర్నూలులో ఉంటానండి. నేను పార్థ డెంటల్ కర్నూలుకి మీరు కన్సల్ట్ అవ్వాల్సిన నెంబర్ 0851823205. ఈ నెంబర్కి కన్సల్ట్ అయ్యి మీరు మా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. పార్థ డెంటల్ ఇప్పటివరకు 107 బ్రాంచెస్ కలిగి ఉందండి. 107 బ్రాంచెస్లో మొత్తానికి 300 మంది కంటే పైగా సూపర్ స్పెషలిస్ట్ డెంటిస్ట్ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ సూపర్ స్పెషలైజేషన్ చేసిన డెంటిస్టే ఉంటారు. అంటే ఏ సమస్యకు ఏ డెంటిస్ట్ కావాలో వాళ్ళే చూస్తారనమాట. ఇప్పుడు చిగుళ్ళకు ఒక డెంటిస్ట్ ఉంటారు, పళ్ళకు ఒక డెంటిస్ట్ ఉంటారు, పుట్టి పళ్ళకు కొంతమంది ఉంటారు, సర్జన్స్ కొంతమంది ఉంటారు. అలా ఒక్కొక్క క్లిప్పులు వేసే దానికి ఒక్కొక్కరు, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారనమాట. సో మీరు ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా మా ఏ పార్థ డెంటల్ క్లినిక్ అయినా వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. మా కర్నూలు బ్రాంచ్కి మీరు కన్సల్ట్ అవ్వవలసిన నెంబర్ 0851823205. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఇవాళ నేను లైవ్ వచ్చాను ఇంకొక టాపిక్ గురించి. అంటే ఇది చాలా ముఖ్యమైన టాపిక్కే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి 10 మందికి కూడా చూడగలిగే టాపిక్. సో పుచ్చి పళ్ళు, పిప్పి పళ్ళు అని కూడా అంటాం, దంతక్షయం అని కూడా అంటాం. ఈ పుచ్చిన పళ్ళు ఎలా ఉంటాయి, ఎలా పుచ్చిపోతాయి, అసలు పుచ్చిపోతే ఏం చేయాలి, పుచ్చిపోతే పీకటమే దానికి పరిష్కారమా? 100% కాదండి. పుచ్చిపోయిన పళ్ళు పోతే పంటిని తీసేయటమే పరిష్కారం కాదు. పుచ్చిపోయిన పళ్ళు పోయిన దాన్ని కాపాడుకునే దానికి చాలా విధాలుగా మనం చేసుకోవచ్చు. పంటికి 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరల్లో పైన పొరకు ఉన్నప్పుడు మాత్రమే పుచ్చు ఉంది అనుకోండి. అసలు పుచ్చు ఉంది అని ఎలా గ్రహిస్తారు? పుచ్చు ఉంది అంటే నల్లగా కానీ ఎల్లోగా కానీ అతుక్కుపోవటం కానీ, ఏదన్నా సెన్సిటివిటీ లాగా రావటం కానీ, ఏమన్నా తిన్నప్పుడు ఇరుక్కోవటం కానీ, ఇలా ఏమన్నా సమస్యలు ఉంటే దాన్ని మనం పుచ్చిపోయిన పంట కింద లెక్కేస్తాం. పుచ్చింది మనకు పైన పొర వరకే ఉంది అంటే మాత్రం అది అక్కడితో తీసేసుకొని, అంటే పంటిని కాదండి, పంటి పైన ఉన్న పుచ్చుని తీసేసుకొని మనం సిమెంట్ వేసేసుకుంటే ఇప్పుడు అన్ని పంటి రంగు సిమెంట్లే వచ్చేసాయి. కాబట్టి పంటి పైన ఉన్న చిన్న ఆ పుచ్చు రంధ్రాన్ని తీసేసుకొని ఆ రంధ్రాన్ని సిమెంట్తో మనం వేసేసుకున్నామనుకోండి, ఆ పుచ్చు అక్కడితో ఆగిపోతుంది, పక్కన పళ్ళకు కూడా పాకకుండా ఉంటుంది. సో పుచ్చు ఇంకొంచెం నరం వరకు వెళ్ళింది, ఓకే, అయినా కాపాడుకోవచ్చు మనం. పుచ్చు కింద నరం వరకు వెళ్ళింది, తీసేయాలా నొప్పి చేస్తోంది అంటే కాదు, అది పరిష్కారం కానే కాదు. పుచ్చు కింద నరం వరకు వెళ్ళింది అంటే మనం దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు పెయిన్లెస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, అండ్ మోర్ ఓవర్ లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ఎవ్వరు బాధపడాల్సిన పని కానీ భయపడాల్సిన పని కానీ ఉండదు. అందుకు అందరూ ఇలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాగా ట్రీట్మెంట్ తీసుకొని, అంటే నరానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని పంటిని మన పనులు మనతోనే ఉంటుంది, హాయిగా నమిలి తినగలిగేలా మనం చేసుకోవచ్చు. అటువంటి ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మరీ ఎక్కువ పన్ను పుచ్చిపోతే, అసలు పన్ను ఆకారమే లేదనుకోండి, మరీ ఎక్కువగా పుచ్చిపోయింది అనుకోండి, చాలా ముక్కలు ముక్కలుగా అయిపోయి పన్ను బాగా చీంకట్టేసి కదిలే పరిస్థితికి వస్తే తప్ప పన్ను తీయము. మ్యాక్సిమం అంటే చాలా వరకు పళ్ళు కాపాడటానికే ప్రయత్నం చేస్తాం, పళ్ళు తీయటానికి అస్సలు ప్రయత్నం చేయము. సో ఇలా పుచ్చి పళ్ళు రాకుండా ఉండాలంటే రోజుకు 2 పూటలా మనం బ్రష్ చేసుకోవాలి. 2 పూటలే బ్రష్ చేసుకుంటే సరిపోదండో, మనం ఏదన్నా అతుక్కుపోయే పదార్థాలు తిన్నా, ఏమన్నా మనం పంటికి జిగురుగా తగులుకున్నా కూడా మనం బ్రష్ చేయాలి. ఏమి తిన్నా పుక్కలించాలి, అది చాలా ఇంపార్టెంట్. అలా మనం పుచ్చును అరికట్టవచ్చు. ఫస్ట్ మనకు ఒక పంటికి పుచ్చు వచ్చింది అంటే మాత్రం తొందరగా పుచ్చు అనేది వేరే పళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే నోరు అనేది చాలా తడి ప్రదేశంలో బ్యాక్టీరియా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మీరందరూ గమనించాల్సిన విషయం. కాబట్టి ఈ పుచ్చి పళ్ళని మీరు కాపాడుకోవాలి. ఈ పుచ్చి పళ్ళని కాపాడుకుంటేనే మనకు నెక్స్ట్ పళ్ళకు పుచ్చు రాకుండా, ఆ వచ్చిన పుచ్చుని అక్కడితో అరికట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు దీన్ని అవగాహనగా తీసుకోండి. ప్రతిసారి ఇలా అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళకి ఇలా అవగాహన కలిగించాలని దయచేసి వినియోగించుకోండి. మీ దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యి మీరు మీకు ఉన్న ఏదైతే సమస్య చిన్న వాటితోనే పోగొట్టుకోండి. అందుకే నేను ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకు చెప్తాను, ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ విజిట్ అంటే దంత వైద్యుని ఖచ్చితంగా సంప్రదించాలి. చిన్న సలహాలు సూచనలతోనే పోయేటివి చాలా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ రేపు ఇంకొక టాపిక్తో లైవ్లో వస్తాను. అంతవరకు బాయ్.